ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి రాజకీయంగా, వ్యాపారపరంగా, శుభకార్యాల పరంగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడాను మీ వంతు ముద్రని వేయగలుగుతారు. మీ బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని బాగా డెవలప్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా రాజకీయ సంబంధాల విషయాల్లో విజయప్రాప్తి గోచరిస్తుంది. అదే కోణంలో వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధించిన విషయ వివరాలు ఇవన్నీ కూడా ముడిపడతాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఇంటర్వ్యూ తాలూకు ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది ఈ వారం. అదే కోణంలో ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా నడుపుకోగలుగుతారు. 10 రూపాయలు వస్తాయని భావించిన చోట 7 రూపాయలు కానీ 8 రూపాయలు కానీ వస్తాయి. 10 రూపాయలు ఖర్చు అవుతాయని భావించిన చోట 5 రూపాయలు ఖర్చు అవుతాయి. మొత్తం మీద అటు ఇటు చేసి ఏదో విధంగా ఈ వారం గెయిన్ అయ్యే పరిస్థితిగానే గోచరిస్తుంది. మానసికమైన ఉత్సాహంతో, మానసికమైనటువంటి శ్రమతోటి, గట్టి పట్టుదలతోటి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకున్న టార్గెట్లు సాధించడానికి కష్టపడతారు. మీరు అనుకున్న టార్గెట్ని సాధించగలుగుతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని విమర్శించిన వాళ్ళే మీ దారిలో నడుస్తారు. మీరు చెప్పితే ఫైనల్ నిర్ణయం అని చెప్పని, అంతిమ నిర్ణయం, అంతిమ తీర్పు అని అందరూ భావిస్తారు. ఆ రకమైన గడిపోటీని మీరు సాధించుకోగలుగుతారు. మీ పేరుపై ఖ్యాతులు, మీ టాలెంటు ఎక్స్పోజ్ అయ్యే విధంగా హైప్ చేసుకోగలుగుతారు. అన్నిటికీ దేవుడి మీదనే భారం వేస్తారు. మీడియా పరంగా మంచి ప్రఖ్యాతి లభిస్తుంది, వ్యక్తిగతంగా మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. చేసిన కార్యక్రమాలకి తగినటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయంలోనూ బతికించకుండా మనం కార్యక్రమాలు చేస్తే అవి విజయవంతం అవుతాయి అనే నిర్ణయానికి మీకు వీలుగానే వస్తారు. రాజకీయ సంబంధ విషయాల్లో మీతో పోటీ పడ్డ వర్గం మీతో కలిసిపోవడానికి ఇష్టపడతారు, మీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఒక ఆలోచన ఏర్పరచుకుంటారు, దాన్ని అమలు చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విద్యా సంబంధ విషయాల్లో అఖండమైనటువంటి ఫలితాలని సాధిస్తారు. ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, చేస్తున్న ఉద్యోగంలో మంచి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి రోజున అఘోర పాశుపతోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. మేషం నుంచి మీరు వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.